తమ్ముడా, మంచి చెడ్డ తెలియనోళ్ళు, కన్నుమిన్ని కానోళ్ళు మీదకెళ్ళి మాట్లాడతారు. అర్థమైందా తమ్ముడా? అయితే మన ఇండియాలో ఎవరింటికి వెళ్ళి ఎవరు వచ్చినా అడుక్కుంటానికే భీమైనా డబ్బులుంటే ఎంత ఉంటే అంత ఇస్తారో. తర్వాత అనాథ పిల్లలకి బట్టలు ఇవ్వండమ్మానని ఆటోల మీద వస్తే బట్టలు ఇస్తారో. నేను ఎంతోమందిని చూస్తున్నాను, ఇవాళ నేను గొప్ప వస్తుందని పెడతలేదు, ఆల్రెడీ చూస్తున్నాను, అందుకని చెప్తున్నాను. ఎందుకంటే వీళ్ళకి పెట్టేసయ్యా ఎప్పుడు కూడా లేనోళ్ళు, ఎప్పుడు కూడా పెట్టేసే వెనక లాక్కోరు. అర్థమైందా? ఇంకో విషయం ఏంటంటే, అదేటి మన ఇండియా వాళ్ళు ఎంతోమంది, ఈ గల్ఫ్కి వచ్చిన వాళ్ళు ఎంతోమంది సాయాలు చేస్తున్నారు. వాళ్ళకి ఏమన్నా అవసరమా? సాయాలు చేసి ఎంత అవసరం, ఏం పట్టింది? వాళ్ళ మనకులాగా వచ్చారుగా. ఎంతోమందికి అనాథ పిల్లలకి భోజనాలు పెట్టిస్తున్నారు, అనాథ పిల్లలకి బట్టలు ఎడుతున్న బట్టలు కొంటున్నారు, ఇన్ని సాయాలు చేస్తున్నారు కదా తమ్ముడా. ఇందులో టిక్టాక్లో నువ్వు చూస్తున్నాగా వీడియోలు, తప్పుగా మాట్లాడకు తమ్ముడా. సరే, నువ్వు మన తెలుగోడు కదా, తప్పు కదా తమ్ముడు, మనం అలా మాట్లాడుతున్నావా? తప్పు కదా, మన తెలుగోళ్ళని ఎప్పుడు కూడా గెంచిపరచుకో. పోనీ ఎవరన్నా గడ్డి తిని వాళ్ళు ఎక్కడన్నా నూటికి కొట్టుకుంటారో, కానీ మాత్రం అందరూ అలాగుంటారు తమ్ముడు. అందరూ మంచోళ్ళు అని అనకూడదు, మంచోళ్ళు కదని అనకూడదు. అర్థమైందా? ఎవరి నిదానం ఎలా ఉంటుంది అన్నదే ఆ దేవుడు చెప్తాడు. అర్థమైందా? తప్పు ఇలాగ ఎడతారు అలాగ ఎడతారు అన్నది చాలా కరెక్ట్ కాదు. అసలు ఈ అన్నం తినేవాళ్ళు, ఈ చేతి అన్నం తినేవాళ్ళు ఎవరు కూడా అలా మాట్లాడరు. సరేనా? నేనేమన్నా తప్పు కానీ నన్ను క్షమించు. ఓకేనా? అది